హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామీ అండ్ మీ తెలుగు. అల్లం పచ్చడికి కావాల్సినవి 400 గ్రాములు చింతపండు, ఉప్పు 500 గ్రాములు, మెంతిపిండి 50 గ్రాములు, బెల్లం 1/2, పంచదార 1/2 కేజీ, కారం 150 గ్రాములు, అల్లం 1/2 కేజీ, వెల్లుల్లి 1/2 కేజీ. అల్లం వెల్లుల్లిని గ్రైండ్ చేసి ఉంచుకోవాలి, మెంతుల్ని పౌడర్ చేసి ఉంచుకోవాలి. ముందుగా గ్రైండర్లో నానబెట్టి ఉంచుకున్న చింతపండుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండులో కాడలు అవి తీసేసి 2 లీటర్లు నీళ్లు బాగా మరగనిచ్చి అందులో చింతపండు పెట్టి నాననిచ్చి ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు నలిగే టైంలోనే ఉప్పు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కారం వేయాలి. ఇవన్నీ నలిగిన తర్వాత పసుపు, గ్రైండ్ చేసి ఉంచుకున్న అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మెత్తగా నలగనివ్వాలి. ఇవన్నీ బాగా గ్రైండ్ అయిన తర్వాత వేయించి పొడి చేసి ఉంచుకున్న మెంతిపిండి, గ్రైండ్ చేసి ఉంచుకున్న బెల్లం, పంచదార వేసి బాగా నలగనివ్వాలి. మీకు పచ్చడి గట్టిగా అనిపిస్తే గ్రైండ్ అయ్యే టైంలోనే కాచి చల్లార్చిన నీళ్లు వేసి కొంచెం కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా నలిగిన తర్వాత పచ్చడి షైనింగ్తో సాఫ్ట్గా వస్తుంది, అప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. నేను కొంచెం కొంచెంగా తాలింపు పెట్టుకుంటాను. Like, share and subscribe to Mommy and Me Telugu.